హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు మనము తెలుగు మెథడాలజీకి చెందినటువంటి రెండవ లైవ్ టెస్ట్ ని కండక్ట్ చేసుకోబోతున్నాం. అందులో భాగంగా భాషా నైపుణ్యాలు, భాషా సామర్థ్యాలు, తరగతి గది అన్వయం అనేటువంటి టాపిక్స్ పైన ఈరోజు మనం లైవ్ టెస్ట్ ని కండక్ట్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా మన శ్రీసాయి ట్యుటోరియల్ ద్వారా నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ ను ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ ని క్లిక్ చేయగానే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేది ఓపెన్ అవుతాయి. అందులో జాయిన్ అయ్యేసి లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ ను ఒకరోజు ముందుగానే తెలుసుకోండి. అదేవిధంగా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, గమనించాలి. ఇక లేట్ చేయకుండా లైవ్ టెస్ట్ లోకి వెళ్ళిపోదాం. మన మొదటి క్వశ్చన్ వచ్చేసి ఆర్హెచ్ దవే అధ్యక్షతన వేయబడినటువంటి కమిటీ విద్యార్థుల్లో ఈ విధంగా సామర్థ్యాలను సూచించింది. ఆప్షన్ 1 9 సామర్థ్యాలు, 96 ఉప సామర్థ్యాలు. ఆప్షన్ 2 8 సామర్థ్యాలు, 95 ఉప సామర్థ్యాలు. ఆప్షన్ 3 4 సామర్థ్యాలు, 94 ఉప సామర్థ్యాలు. ఆప్షన్ 4 9 సామర్థ్యాలు, 95 ఉప సామర్థ్యాలు. ఇక్కడ క్వశ్చన్ బట్టి 5 నుంచి 10 సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది. లైవ్ చూస్తున్న వాళ్ళంతా ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఈ లైవ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లైవ్ చాట్ బటన్ అనేటువంటిది యూజ్ కాదండి. మీరు ఏం చేయండి అంటే వీడియోని పాజ్ చేసేసుకొని ఆన్సర్ అనేది రివీల్ చేసేలోపు మీ యొక్క ఆన్సర్ని అటెంప్ట్ చేసేసి ఆ రకంగా ఎగ్జామ్ అనేది రాయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 అండి. 9 సామర్థ్యాలు, 95 ఉప సామర్థ్యాలు. ఇక్కడ మనకు కనీస అభ్యసన సామర్థ్యాల పైన ఒక కమిటీ అనేది వేయడం జరిగింది. ఆ కమిటీకి అధ్యక్షత వహించింది ఎవరు అంటే ఆర్హెచ్ దవే గారండి. ఈయన ఆధ్వర్యంలో ఈయన సూచించింది ఏంటి అంటే ఈ రకమైనటువంటి 9 సామర్థ్యాలు, 95 ఉప సామర్థ్యాలు అనేటివి సూచించడం జరిగింది కనీస అభ్యసన సామర్థ్యాల పైన. అందులో కనుక చూసుకుంటే 9 సామర్థ్యాల్లో శ్రవణము, భాషణము, పఠనము, లేఖనము, భాషా అవగాహన, ప్రాయోగిక వ్యాకరణము, స్వీయ అధ్యయనము, భాషోపయోగము మరియు శబ్దజాలంపై అధికారము అనేటువంటి ఈ రకంగా ఒక 9 సామర్థ్యాలను మనకు సూచించడం జరిగింది. ఈ 9 సామర్థ్యాలను మళ్ళీ 4 కుదించడం జరిగింది. ఆ 4 అంటే మొదటిది శ్రవణ మూలక అవగాహన, రెండవది భాషణం, మూడవది పఠన మూలక అవగాహన, నాలుగవది లేఖనం. ఇవన్నీ కూడా ప్రాథమిక దశ 1 నుంచి 5వ తరగతి వరకు మాత్రమే సంబంధించినటువంటి అంశాలు. ఈ కమిటీ ఎప్పుడు వేయబడింది అంటే 1990లో వేయబడింది, గుర్తుంచుకోవాలి. తర్వాత రెండవ క్వశ్చన్, విద్యలో గుణాత్మకత, విద్యార్థుల్లో సమానత, ఉపాధ్యాయులలో జవాబుదారీతనమును పెంపొందించుటకు కనీస అభ్యసన సామర్థ్యాలను ఏర్పాటు చేసిన వారు. ఆప్షన్ 1 1986 జాతీయ విద్యా విధానం. ఆప్షన్ 2 మానవ వనరుల అభివృద్ధి శాఖ. ఆప్షన్ 3 ఎన్సిఎఫ్ 2005. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ ఆప్షన్ 1 1.2 మాత్రమే సరైనవి. ఆప్షన్ 2 2.3 మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 పైవన్నీ కూడా సరైనవి. ఆప్షన్ 4 3 మాత్రమే సరైనది. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1, 1.2 రెండు కూడా సరైనవి. ఇక్కడ మనకు కనీస అభ్యసన సామర్థ్యాలను ఎందుకు తీసుకొచ్చారు అంటే విద్యలో గుణాత్మకత, అదేవిధంగా విద్యార్థుల్లో సమానత, ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనంను పెంపొందించడానికి ఈ కనీస అభ్యసన సామర్థ్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎవరు ఏర్పాటు చేశారు అంటే జాతీయ విద్యా విధానము 1986, అదేవిధంగా మానవ వనరుల అభివృద్ధి శాఖ. ఇవి సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటివే కనీస అభ్యసన సామర్థ్యాలు. ఈ కనీస అభ్యసన సామర్థ్యాలు అంటే ఏంటి అంటే ఒక నిర్ణీత సమయంలో కొంత సమయంలోనే నిర్దిష్టమైనటువంటి తరగతి, ఏదైనా ఒక తరగతికి సంబంధించినటువంటి సాధించాల్సినటువంటి కనీస సామర్థ్యాలనే ఈ కనీస అభ్యసన సామర్థ్యాలు అంటారు, గుర్తించాలి. తర్వాత మూడవ క్వశ్చన్, క్రింది వాటిలో భావగ్రహణానికి, భావ ప్రకటనకు ఉపయోగపడేవి ఏవి. ఆప్షన్ 1
శ్రవణము భాషణము లేఖనము పఠనము ఆప్షన్ టూ శ్రవణము భాషణము పఠనము లేఖనము ఆప్షన్ త్రీ శ్రవణము పఠనము భాషణము లేఖనము ఆప్షన్ ఫోర్ శ్రవణము భాషణము పఠనము లేఖనము ఒకప్పటిలాగా ఇప్పుడు క్వశ్చన్స్ అనేటివి రావడం లేదండి మనకు భాషా నైపుణ్యాలు ఏవి అని అడిగేటువంటి కాలం అనేది పోయింది ప్రతిదీ కూడా అప్లికేషన్ ఓరియంటెడ్గా అడుగుతున్నాడు కాబట్టి మనం నేర్చుకునేటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవాల్సినటువంటి అంశం అనేది మనకు ముందుంది కాబట్టి ఖచ్చితంగా మీరు క్షుణ్ణంగా నేర్చుకోవాలి ఏదైనా ఒక అంశం గురించి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ త్రీ శ్రవణము పఠనము భాషణము లేఖనం అండి ఇక్కడ భావగ్రహణానికి అన్నారు అంటే ఏదైనా ఒక భావాన్ని ఏదైనా ఒక అంశాన్ని మనం గ్రహించాలి అంటే వేటి ద్వారా గ్రహిస్తాము వినడం ద్వారా గ్రహిస్తాము దాని తర్వాత పఠనం ఏదైనా ఒక అంశాన్ని చదవడం ద్వారా ఏం చేస్తాము ఒక భావాన్ని మనము గ్రహించుకుంటాం తర్వాత మనం నెక్స్ట్ ఏం అడిగాము భావ ప్రకటన మన యొక్క భావాన్ని ఎదుటి వారికి తెలియజేయాలంటే ఏ రకంగా తెలియజేస్తామండి అయితే మాట్లాడడం అంటే భాషణము ద్వారా లేదంటే ఏదైనా ఒక అంశాన్ని రాయడం ద్వారా లేఖనం ద్వారా మనము తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా మనం చదవాలి తర్వాత నాలుగో క్వశ్చన్ కనీస అభ్యసన సామర్థ్యం యొక్క చిహ్నంలో ఎన్ని అంకెలు ఉంటాయి ఆప్షన్ వన్ మూడు ఆప్షన్ టూ నాలుగు ఆప్షన్ త్రీ ఐదు ఆప్షన్ ఫోర్ రెండు ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ వన్ మూడు అండి కనీస అభ్యసన సామర్థ్యం యొక్క చిహ్నం అనేది ఉంటుంది అందులో కనుక చూసుకుంటే మనకు మూడు అంకెలు ఉంటాయి ఆ అంకెలు ఏం చేస్తాయి అనేది మనం నెక్స్ట్ క్వశ్చన్స్లో తెలుసుకుందాం తర్వాత ఐదవ క్వశ్చన్ కనీస అభ్యసన సామర్థ్యంలోని మూడు చిహ్నాలలో మొదటి అంకె దేన్ని తెలియజేస్తుంది ఆప్షన్ వన్ స్థాయి ఆప్షన్ టూ తరగతి ఆప్షన్ త్రీ ఉపస్థాయి ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఇక్కడ ఈ కనీస అభ్యసన సామర్థ్యంలోని మూడు చిహ్నాలలో మొదటి అంకె అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే స్థాయిని తెలియజేస్తుంది విద్యార్థి యొక్క స్థాయిని తెలియజేస్తుంది మనకు నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది ఆ మూడు అంకెలు ఏమేమి చేస్తాయి ఏమేమి తెలియజేస్తాయి అనేటువంటిది ఆ క్వశ్చన్లో మనం క్లియర్గా తెలుసుకుందాం తర్వాత ఆరవ క్వశ్చన్ కనీస అభ్యసన స్థాయి మూడు చిహ్నాలలో రెండవ అంకె దేన్ని తెలియజేస్తుంది ఆప్షన్ వన్ స్థాయి ఆప్షన్ టూ తరగతి ఆప్షన్ త్రీ ఉపస్థాయి ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ టూ తరగతి అండి కనీస అభ్యసన స్థాయిలో మూడు చిహ్నాలు అనేటివి ఉంటాయి అందులో కనుక చూసుకుంటే మొదటి చిహ్నంలో మనకున్నటువంటి మొదటి అంకెలో కనుక చూసుకుంటే అది దేన్ని తెలియజేస్తుంది అంటే విద్యార్థుల యొక్క స్థాయిని తెలియజేస్తుంది రెండవ అంకె ఏం తెలియజేస్తుంది అంటే మనకు విద్యార్థి యొక్క తరగతిని తెలియజేస్తుంది దాని తర్వాత మూడవ అంకె అనేది ఏం తెలియజేస్తుంది అంటే ఉపాస్థాయిని తెలియజేస్తుంది తర్వాత ఏడవ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో భాషా పరికర్మలు అని వేటిని అంటారు ఆప్షన్ వన్ భాషా సామర్థ్యాలు ఆప్షన్ టూ భాషా నైపుణ్యాలు ఆప్షన్ త్రీ భాషా కౌశలాలు ఆప్షన్ ఫోర్ పైవన్నీ కూడా సరైనవే ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ పైవన్నీ కూడా సరైనవే భాషా పరిక్రమలు అంటే ఏంటి అంటే మనకు శ్రవణము భాషణము పఠనము లేఖనము ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ అండి వీటినే మనం ఏమంటాము అంటే భాషా సామర్థ్యాలు అంటాము లేదా భాషా నైపుణ్యాలు భాషా కౌశలాలు ఇంకోటి కూడా ఉంది అదేంటి అంటే భాషా చతుష్కము అని కూడా అంటాము తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ అభ్యసనానికి తొలిమెట్టు ఏమిటి ఆప్షన్ వన్ భాషణం ఆప్షన్ టూ శ్రవణం ఆప్షన్ త్రీ పఠనం ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఏంటి అంటే ఆప్షన్ టూ శ్రవణం అండి ఏదైనా ఒక అంశాన్ని మనం వినగలిగితేనే దాని గురించి మాట్లాడగలుగుతాము అవగాహన అనేది చేసుకోగలుగుతాము కాబట్టి శ్రవణం అనేది అభ్యసనానికి తొలిమెట్టుగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మనకు ఈ టాపిక్స్ ద్వారా అంటే ఈ లైవ్ టెస్ట్ని కండక్ట్ చేయడం ద్వారా మనం ఉన్నటువంటి ఆ టాపిక్ మొత్తాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఏదో క్వశ్చన్స్ ఇచ్చేసి ఆన్సర్ చెప్పామా అన్నట్టు కాకుండా ప్రతి అంశాన్ని వివరణాత్మకంగా మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం అనేది చేయండి
తొమ్మిదవ క్వశ్చన్, వ్యక్తి భావ వ్యక్తీకరణలో వైఫల్యం కావడానికి గల కారణం సరిగ్గా వినకపోవడమే అని తెలిపినటువంటి మనోవైజ్ఞానికుడు ఎవరు? ఆప్షన్ వన్ నోమ్ చామ్స్కి, ఆప్షన్ టూ కార్ల్ రోజర్స్, ఆప్షన్ త్రీ విలియం జేమ్స్, ఆప్షన్ ఫోర్ పి గుర్రే. ఇక్కడ వ్యక్తి భావ వ్యక్తీకరణలో వైఫల్యం కావడానికి గల కారణం సరిగ్గా వినకపోవడమే అని తెలిపినటువంటి మనోవైజ్ఞానికుడు ఎవరు అంటే కార్ల్ రోజర్స్ అండి. తర్వాత పదవ క్వశ్చన్, క్రింది వాటిలో ధ్వనితో దగ్గరి సంబంధం కలిగి ఉన్నది ఏది? ఆప్షన్ వన్ శ్రవణం, ఆప్షన్ టూ భాషణం, ఆప్షన్ త్రీ పఠనం, ఆప్షన్ ఫోర్ లేఖనం. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ శ్రవణం అండి. ఇక్కడ ధ్వని సహిత నైపుణ్యాలు ఏవి అంటే శ్రవణము మరియు భాషణము. కానీ ఇక్కడ ధ్వనితో దగ్గరి సంబంధం కలిగి ఉన్నది ఏది అంటే ఆప్షన్ వన్ శ్రవణం అవుతుందండి. ఎందుకు అంటే మనం ఏదైనా ఒక అంశాన్ని ముందుగా విన్న తర్వాతనే మనం మాట్లాడగలుగుతాము. ఇవి రెండు ధ్వని సహిత సంబంధమైనటువంటి అంశాలని ఎందుకు చెప్పాను అంటే ఇక్కడ శ్రవణం, ఏదైనా ఒక శబ్దాన్ని వింటాము, అక్కడ ధ్వని వచ్చింది కదా, దాని తర్వాత మనం మాట్లాడడం ద్వారా ధ్వని అనేది జనిస్తుంది, అంటే అక్కడ కూడా ధ్వని అనేది ఉంది. కాబట్టి ఇవి రెండు ధ్వని సహిత నైపుణ్యాలు. కానీ చాలా దగ్గరి సంబంధం ఉన్నది ఏంటి అంటే శ్రవణం అండి. ఎందుకంటే ఏదైనా ఒక అంశాన్ని వింటేనే మనం మాట్లాడగలుగుతాము. సీక్వెన్స్ కూడా అలానే ఉంటుంది, శ్రవణము భాషణము దాని తర్వాత పఠనము లేఖనము. తర్వాత పదకొండవ క్వశ్చన్, క్రింది వాటిలో మౌఖిక మాధ్యమాలు ఏవి? ఆప్షన్ వన్ శ్రవణము పఠనము, ఆప్షన్ టూ శ్రవణము భాషణము, ఆప్షన్ త్రీ పఠనము లేఖనం, ఆప్షన్ ఫోర్ శ్రవణం లేఖనం. ప్రతి క్వశ్చన్ అప్లికేషన్ ఓరియంటెడ్ గా మనకు అడుగుతున్నాడు కాబట్టి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టూ శ్రవణము భాషణం అండి. ఇక్కడ మౌఖిక మాధ్యమాలు అంటే మనం ఓరల్గా చెప్పడానికి ఉపయోగపడేటువంటి మాధ్యమాలు ఏంటి అంటే శ్రవణం. ఏదైనా మనం చెప్పాలి అంటే మాట్లాడాలి, ఆ చెప్పింది ఎవరైనా వినాలి అంటే మనం మౌఖికంగా చెప్పింది వాళ్ళు ఖచ్చితంగా శ్రవణం అనేటువంటి నైపుణ్యాన్ని వినియోగించుకోవాలి. కాబట్టి శ్రవణం భాషణం అనేది మౌఖిక మాధ్యమాలుగా మనం చెప్పుకోవచ్చు. అలా కాకుండా రిటర్న్ ఫామ్స్ కనుక చూసుకుంటే, రాత మాధ్యమాలను కనుక చూసుకుంటే లేఖనము మరియు పఠనం, ఏదైనా రాసి ఉన్నదాన్ని మనం పఠనం చేయవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా లేఖనానికి సంబంధించినటువంటి అంటే రిటర్న్ ఫార్మ్స్ కు సంబంధించినటువంటి అంశాలుగా మనం పఠనము లేఖనానికి చెప్పుకోవచ్చు. తర్వాత పన్నెండవ క్వశ్చన్, క్రింది వాటిలో వైయక్తికాలు ఏవి? ఆప్షన్ వన్ శ్రవణము పఠనము, ఆప్షన్ టూ శ్రవణము భాషణము, ఆప్షన్ త్రీ పఠనము లేఖనము, ఆప్షన్ ఫోర్ భాషణము లేఖనము. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ శ్రవణము పఠనము అండి. ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటి అంటే ఇండివిజువాలిటీ అనేది ఉంటుందండి. వైయక్తికమైనటువంటి అంశాలుగా మనం శ్రవణాన్ని పఠనాన్ని చెప్తాము. ఏ రకంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది వినాల్సింది మనం ఒక్కరమే వినం కదండి, మనది మనమే వింటాము, ఇండివిజువల్గా వింటాము. అదేవిధంగా ఒక 10 మందిది మనం చదవం కదా, మనకు మనగానే మనం చదవడం జరుగుతుంది అవన్నీ. కాబట్టి శ్రవణము పఠనం అనేది ఇవి రెండు వైయక్తికాలుగా మనం చెప్పవచ్చు. అలా కాకుండా భాషణం, మనం మాట్లాడింది అందరూ వింటారు, చాలా మంది వింటారు, కేవలం ఒక్కరే వింటారన్నది ఏం లేదు, అందరూ వింటారు. అలా కాకుండా లేఖనం కూడా మనం ఏదైనా రాసింది అందరూ చదవచ్చు, కానీ ఇండివిజువల్గానే చదవాలని అయితే ఏమీ లేదు. అంటే ఈ భాషణము లేఖనాన్ని మనం ఏమంటాము అంటే సామాజికాలు అంటాము. అలా కాకుండా శ్రవణము పఠనం అనేది మనం వైయక్తికాలు అంటాము. తర్వాత 13వ క్వశ్చన్, శ్రవణ శక్తి వలన విద్యార్థుల్లో కలిగేటువంటి ప్రయోజనం? ఆప్షన్ వన్ విద్యార్థిలో భాషా జ్ఞానం పెంపొందుతుంది, ఆప్షన్ టూ ఆలోచన అభివృద్ధి జరుగును, ఆప్షన్ త్రీ ఆనందానుభూతి కలుగును. అడిషనల్ ఆప్షన్స్ ఆప్షన్ వన్ 1, 2 మాత్రమే సరైనవి, ఆప్షన్ టూ 2, 3 మాత్రమే సరైనది, ఆప్షన్ త్రీ 1, 3 మాత్రమే సరైనది, ఆప్షన్ ఫోర్ ఇవన్నీ కూడా సరి అయినవి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ పైవన్నీ కూడా సరైనవి. శ్రవణ శక్తి వల్ల విద్యార్థులలో భాషా జ్ఞానం పెంపొందించబడుతుంది, అదేవిధంగా ఆలోచన అభివృద్ధి జరుగుతుంది, అదేవిధంగా ఆనందానుభూతి కూడా కలుగుతుంది.
తర్వాతా 14వ క్వశ్చన్ లిపిబద్ధమైన భాషా రూపం మీద ఆధారపడినది ఏది ఆప్షన్ 1 శ్రవణము ఆప్షన్ 2 భాషణము ఆప్షన్ 3 పఠనము ఆప్షన్ 4 లేఖనము ఇక్కడ పిట్ట కొంచెం కూతగనం అంటారు గాండి చూస్తే క్వశ్చన్ అనేది చిన్నగానే ఉంటుంది కానీ మనం తొందరపడితే దీనికి రాంగ్ ఆన్సర్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే లిపి అని కనబడగానే మనకి ఎగ్జామ్ లో మన కళ్ళు మనం మోసం చేస్తాయి కాబట్టి డైరెక్ట్ గా మనం ఏం చేస్తాము అంటే నాలుగు దగ్గరికి వెళ్ళేసి పెట్టేస్తాము అంటే లేఖనము లిపి అనేది లేఖనానికి సంబంధించింది కదా అని పెట్టేస్తాం కానీ మనం ఇక్కడ అడిగింది ఏంటి లిపిబద్ధమైనటువంటి భాషా రూపం మీద ఆధారపడి ఉన్నది ఏది అని అడగడం జరిగింది అంటే ఏదైనా రాసి ఉన్నటువంటి అంశాన్ని మనం ఏం చేయగలుగుతామండి చదవగలుగుతాము కాబట్టి లిపిబద్ధమైనటువంటి భాషా రూపం మీద ఆధారపడినది ఏంటి పఠనం ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్ అలా కాకుండా లిపి సైత నైపుణ్యాలు అంటే గనక మనకు పఠనము మరియు లేఖనము రెండు కూడా వస్తాయి తర్వాత 15వ క్వశ్చన్ ఉత్తమ శ్రవణకుడికి ఉండవలసినటువంటి లక్షణాల్లో లేనిది ఆప్షన్ 1 ఏకాగ్రత అవధానము ఆప్షన్ 2 ధ్వని ఉత్పత్తి స్థానాలను గమనించడం ఆప్షన్ 3 హెచ్చు ధ్వనికి అల్ప ధ్వనికి భేదాన్ని గ్రహించలేకపోవడం ఆప్షన్ 4 అనేక ధ్వనుల మధ్య కూడా అనవసరమైనటువంటి ధ్వనిని మాత్రమే వినడం ఆప్షన్ 1 1 2 3 మాత్రమే సరైనవి ఆప్షన్ 2 1 కామా 2 మాత్రమే సరైనది ఆప్షన్ 3 3 కామా 4 మాత్రమే సరైనది ఆప్షన్ 4 3 మాత్రమే సరైనది ఇక్కడ సరైనది కాదండి లేనిది అడగడం జరిగింది లేనిది ఏది 1 2 3 నా 1 కామా 2 నా 3 కామా 4 ఆ లేదంటే 3 మాత్రమేనా దీని రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 3 కామా 4 అండి హెచ్చు ధ్వనికి అల్ప ధ్వనికి మధ్య భేదాన్ని గ్రహించగలగాలి గ్రహించగలిగితే అతను ఉత్తమ శ్రవణకుడు అంటాము అలా కాకుండా అనేక ధ్వనుల మధ్య కూడా తనకు అవసరమైనటువంటి ధ్వనిని మాత్రమే వినాలి అనవసరమైన ధ్వనిని కాదు కాబట్టి ఇవి రెండు కూడా ఉత్తమ శ్రవణకుడికి ఉండవలసినటువంటి లక్షణాల్లో లేవు కాబట్టి ఆప్షన్ 3 3 కామా 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది తర్వాత 16వ క్వశ్చన్ ఉత్తమ శ్రవణ లోపానికి గల కారణాలకు సంబంధించి సరికానిది ఆప్షన్ 1 శ్రవణేంద్రియాల లోపం ఆప్షన్ 2 పూర్వ జ్ఞానాన్ని పరిశీలించకపోవడము ఆప్షన్ 3 ఉపాధ్యాయుడిలోని లోపాలు ఆప్షన్ 1 1 కామా 2 మాత్రమే సరైనది ఆప్షన్ 2 2 కామా 3 మాత్రమే ఆప్షన్ 3 3 మాత్రమే ఆప్షన్ 4 ఏది కాదు ఇక్కడ సరికానిది ఏది అనడం జరిగింది ఆప్షన్ 1 1 కామా 2 ఆప్షన్ 2 2 కామా 3 ఆప్షన్ 3 3 మాత్రమే ఆప్షన్ 4 ఏది కాదు ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏది కాదండి ఎందుకు అంటే ఉత్తమ శ్రవణ లోపానికి గల కారణాలు ఇవన్నీ అవుతాయి శ్రవణేంద్రియాల లోపం ఉంటే సరిగ్గా వినలేడు పూర్వ జ్ఞానాన్ని పరిశీలించకపోవడం వల్ల అతనికి ఎంత జ్ఞానం ఉన్నదో తెలియకుండా మనం బోధిస్తూనే ఉంటే అతనికి వినాలనేటువంటి ఓపిక ఉండదు విద్యార్థికి తర్వాత ఉపాధ్యాయుడి లోపాలు ఉపాధ్యాయుని గొంతు సరిగ్గా లేకపోయినా ఎక్కువగా మాట్లాడినా లేదంటే తక్కువగా మాట్లాడినా బోధన ఉపకరణాలు సరిగ్గా ఉపయోగించకపోయినా కూడా మనం చెప్పే అంశాన్ని విద్యార్థి వినడు కాబట్టి ఇవన్నీ కూడా సరైనవే ఏది లేదనేది సరైనటువంటి సమాధానం అవుతుంది తర్వాత 17వ క్వశ్చన్ వింటున్న విషయంలో ఏది బాగుంది ఏది బాగోలేదు అని గ్రహిస్తూ వినడం అనేది ఆప్షన్ 1 సూక్ష్మ భేద గ్రాహక శ్రవణం ఆప్షన్ 2 విస్తార శ్రవణం ఆప్షన్ 3 విమర్శనాత్మక శ్రవణం ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 విమర్శనాత్మక శ్రవణం అండి మనకు శ్రవణం రకాలు అనేది ఉంటుంది టాపిక్ అనేది అందులో సూక్ష్మ భేద గ్రాహక శ్రవణము తర్వాత విస్తార శ్రవణము విమర్శనాత్మక శ్రవణము తర్వాత ఆజ్ఞలు సూచనల కోసం శ్రవణము సమాచారం కోసం శ్రవణము ఆనందం కోసం అంటే ఆనందదాయకమైనటువంటి శ్రవణము ఈ రకమైనటువంటి రకరకాలుగా ఉంటాయి మనం వాటన్నిటి గురించి నెక్స్ట్ క్వశ్చన్లో మనం క్లియర్గా తెలుసుకుందాం దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 విమర్శనాత్మక శ్రవణం తర్వాత 18వ క్వశ్చన్
వింటున్నటువంటి విషయంలో ముఖ్యమైనటువంటి భావాన్ని గ్రహిస్తూ చేసేటువంటి శ్రవణం ఏది? ఆప్షన్ వన్ సూక్ష్మభేద గ్రాహక శ్రవణం, ఆప్షన్ టూ విస్తార శ్రవణం, ఆప్షన్ త్రీ విమర్శనాత్మక శ్రవణం, ఆప్షన్ ఫోర్ సమాచార శ్రవణం. మనం చదువుతున్నటువంటి అంశాల్లో ముఖ్యమైనటువంటి భావాన్ని గ్రహిస్తూ చేసేటువంటి శ్రవణం ఏది అంటే విస్తార శ్రవణము. తర్వాత 19th క్వశ్చన్, పద్యాలను గేయాలను పాటలను వినడం అనేది ఆప్షన్ వన్ ఆనందదాయకమైనటువంటి శ్రవణము, ఆప్షన్ టూ చికిత్సా శ్రవణము, ఆప్షన్ త్రీ విస్తార శ్రవణము, ఆప్షన్ ఫోర్ వన్ అండ్ టూ. దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ వన్ అండ్ టూ అండి. పద్యాలను గేయాలను పాటలను వినడం అనేది ఆనందదాయకమైనటువంటి శ్రవణం అండి. దీన్నే మనం ఏమంటాము అంటే చికిత్సా శ్రవణము అంటాము. అంటే మన యొక్క పాటలు వింటూ ఉంటే మనోరుగ్మతలు కూడా పొత్తు ఉంటాయి కాబట్టి ఆ రకంగా మనకు చికిత్సా శ్రవణం అని పేరు పెట్టడం జరిగింది. దాన్ని ఆనంద శ్రవణము లేదా చికిత్సా శ్రవణము అంటారు. తర్వాత 20th క్వశ్చన్, వింటున్న విషయంలో ఏది గ్రహించాలి ఏది గ్రహించకూడదు అని తెలుసుకుంటూ వినడం అనేది ఆప్షన్ వన్ సూక్ష్మ భేద గ్రాహక శ్రవణం, ఆప్షన్ టూ విస్తార శ్రవణం, ఆప్షన్ త్రీ విమర్శనాత్మక శ్రవణం, ఆప్షన్ ఫోర్ సమాచార శ్రవణం. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ వన్ సూక్ష్మ భేద గ్రాహక శ్రవణము అంటామండి. ఏది గ్రహించాలి ఏది గ్రహించకూడదు అని తెలుసుకుంటూ వినడాన్ని మనం ఏమంటామంటే సూక్ష్మ భేద గ్రాహక శ్రవణం. విస్తార శ్రవణము అంటే ఏంటి అంటే వింటున్నటువంటి అంశంలో ఏది ముఖ్యమైనది అని భావాన్ని గ్రహిస్తూ ముఖ్యమైనటువంటి భావాన్ని గ్రహిస్తూ వినడాన్ని మనం ఏమంటాము అంటే విస్తార శ్రవణము అంటాము. విమర్శనాత్మకమైనటువంటి శ్రవణం అంటే ఏంటి అంటే ఏది బాగుంది ఏది బాగలేదు అంటే ఈ రకంగా విమర్శిస్తూ వినడాన్ని ఏమంటాము అంటే విమర్శనాత్మక శ్రవణము. అలాగేగా మనకు బస్టాప్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ సమాచారం కోసం మనం వింటూ ఉంటాం మన ట్రైన్ అనౌన్స్మెంట్ అనేది, అదంతా కూడా సమాచార శ్రవణం కిందికి వస్తుంది. తర్వాత ఈరోజు ప్రశ్న యొక్క సమాధానాన్ని ఇక లైవ్ చాట్లో కాకుండా క్రింద కామెంట్ సెక్షన్లో ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయంతో పాటు తెలియజేయండి. ఇక్కడ 21 క్వశ్చన్ కనుక చూసుకుంటే క్రింది వాటిలో కారకాంశాలు అంటే కఠినమైనటువంటి అంశాలు ఏవి అని ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్ వన్ శ్రవణము, ఆప్షన్ టూ భాషణము, ఆప్షన్ త్రీ పఠనము, ఆప్షన్ ఫోర్ లేఖనము. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ 1, 2, 4, 2, 1, 2, ఆప్షన్ త్రీ 3, 4, ఆప్షన్ ఫోర్ 1, 4. ఇక్కడ 21 అనేటువంటి నంబర్ వేసేసి కామెంట్ సెక్షన్లో శ్రవణము భాషణం అయితే శ్రవణము భాషణమని రాయండి, పఠనము లేఖనమైతే పఠనము లేఖనమని రాయండి, భాషణము లేఖనమైతే భాషణము లేఖనమని క్లియర్గా రాసేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా ఆ కామెంట్ సెక్షన్ చూసిన వాళ్లకు ఈరోజు అడిగినటువంటి ప్రశ్న యొక్క సమాధానం అనేది తెలుస్తుంది. అదేవిధంగా ప్రతి టాపిక్ కూడా మీకు ఈ క్వశ్చన్స్ ద్వారా కవర్ అయ్యే విధంగా విత్ ఎక్స్ప్లనేషన్తో మీకు అందివ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోస్ అనేవి మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ మిత్రులతో షేర్ చేసుకొని మన యొక్క సర్వీస్ని వారికి కూడా చేరే విధంగా చేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్, జై హింద్.